వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బీటెక్ స్టూడెంట్స్ కి అయితే స్టడీ టైం టేబుల్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇది బిఎస్డి బ్రో అయితే మనకి ఇచ్చారు, చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అని చెప్పి. అందుకే ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతుండీ. ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్టడీ టైం టేబుల్ ఫర్ బీటెక్ ఎగ్జామ్స్ 4:30 AM టు 5 AM మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ మీరు ఏంటంటే 4:30 AM లెక్కడానికి అయితే ట్రై చేయండి. 4:30 AM టు 5 AM మధ్యన మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ప్లాన్ చేసుకోండి. మెడిటేషన్ 15 మినిట్స్ చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేవి 15 మినిట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 5 AM టు 7 AM ఈజీ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈజీ సబ్జెక్ట్స్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్స్ అయితే మన బుర్రలోకి బేగా వెళ్తాయి, అలాగే నెక్స్ట్ చదివే సబ్జెక్ట్స్ కూడా మనకి చదవ బుద్ధి వేస్తుంది కాబట్టి ఈజీ సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి 7 AM టు 8 AM రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ సోషల్ మీడియా. ఒకసారి మనకి న్యూస్ ఏముంది అనేది న్యూస్ పేపర్స్ అండ్ సోషల్ మీడియాలో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 8 AM టు 9 AM ఫ్రెష్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 9 AM టు 12 PM హార్డ్ సబ్జెక్ట్ సెకండ్ ప్రిఫరెన్స్. మన సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి హార్డ్ సబ్జెక్ట్స్ 9 AM టు 12 PM మధ్యన చదవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 12 PM టు 1 PM లంచ్ బ్రేక్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 1 PM టు 2:30 PM పర్సనల్ వర్క్స్ అండ్ హౌస్ వర్క్స్, ఏదైనా పర్సనల్ వర్క్స్ కానీ లేకపోతే ఇంటి పని ఉంటే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 2:30 టు 3:30 PM మీరు 1 అవర్ అయితే బ్రేక్ తీసుకోండి. ఒకసారి మీ మైండ్ అయితే రిలాక్స్ అయితే అవ్వండి, అలాగే మీరు కూడా రిలాక్స్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 3:30 PM టు 5:30 PM మీడియం లెవెల్ సబ్జెక్ట్స్ తోడి ప్రిఫరెన్స్. మన తోడి ప్రిఫరెన్స్ వచ్చేసరికి మీడియం లెవెల్ సబ్జెక్ట్స్, అంత ఈజీగా ఉండవు, అంత టఫ్ గా ఉండవు. అటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే 3:30 PM టు 5:30 PM చదవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 5:30 PM టు 5:45 PM వచ్చేసరికి స్మాల్ బ్రేక్ 15 మినిట్స్ అనమాట, ఒక బ్రేక్ అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 5:45 PM టు 7:30 PM హార్డ్ సబ్జెక్ట్స్ అగైన్. మనం చదువుతున్నాం కదా హార్డ్ సబ్జెక్ట్స్ అనేవి మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 7:30 PM టు 8:30 PM సోషల్ మీడియా ఒకసారి చెక్ చేయండి. యూట్యూబ్ లో ఎటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సంబంధించి ఇటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 8:30 PM టు 9 PM వచ్చేసరికి రివిజన్ వన్స్, వాట్ యువర్ ల్యాండ్ టుడే, ఈరోజు మనం అంతా ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రివిజన్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 9 PM టు 9:30 PM డిన్నర్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ 9:30 PM టు 4:30 PM స్లీప్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్ ఇలాగ మీరు ఈ షెడ్యూల్ అయితే చక్కగా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. ఏవైనా స్మాల్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, తప్పకుండా మీకు నచ్చినట్టు అయితే డిజైన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ షెడ్యూల్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతుండండి. జై.